ప్రేమైన దేవుని బిడ్డలారా, మనమందరం ఛానల్లో కలుసుకొని దేవుని వాక్యమును వినటానికి మీరు శ్రద్ధతో టీవీల ముందు కూర్చొని దేవుని ఆరాధించడానికి వాక్యం ద్వారా మీరు బలపరచబడటానికి మీరందరూ కూడా సంతోషముగా వాక్యం వింటాకు వచ్చినందుకు మీ అందరికీ దేవుని నామం పేరట వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలి మా తండ్రి, ప్రేమగల నా ప్రభువా, కృపగల దేవా, నాయన ఇదిగో ఈసారి ప్రభువా, కొద్ది కాలం తర్వాత నాయన నేను మరలా నాయన టీవీ ఛానల్లో వాక్యం చెప్పడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. టీవీల దగ్గర కూర్చొని వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్క బిడ్డను నీ ఆత్మతో నింపి వాక్యం ద్వారా బలపరిచి నాయన ఘనత మహిమ మీరే ఆపాదించుకోండి ప్రభువా. నన్ను నీ బోరగా వాడుకొని తండ్రి నాయన నేను చెప్పాల్సిన వాక్యం అంతా మీరే ప్రభువా నీ బిడ్డలతో మాట్లాడి నీ వాక్యం ద్వారా వారికి మంచి ఫలితాలను ఆశీర్వాదాలను కలిగి చేయమని మా ప్రభువ యేసుక్రీస్తు వారి పేరట మిక్కిలి వినయంతో వేడుకొని ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను గత కాలంలో కొన్ని ఛానల్స్లో చెప్పాను. ఇప్పుడు ఈ ప్రార్థన ఛానల్లో ఇదే ఫస్ట్ టైం చెప్తున్నాను. మీరందరూ చక్కగా విని నాతో సహకరించి నా వాక్యాలని మీరు శ్రద్ధగా విని వాక్యము ద్వారా మీరు బలపరచబడాలని, ఆశీర్వదించబడాలని, అనేక విషయాలు మర్మములు తెలుసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ దేవుని నామం పేరట వేడుకుంటున్నాను. ఈరోజు దేవుడు నాకు బయలుపరిచిన వాక్యం ఏంటంటే, సువార్త ప్రకటన ఎందుకు చేయాలి, సువార్త ప్రకటన ఎందుకు చేయాలి, దానివల్ల ఏంటి, అసలు సువార్త అంటే ఏమిటి, సువార్త ప్రకటన ఎట్లా చేయాలి, ఎందుకు చేయాలి అనే దాని అంశము మీద మనము దేవుని వాక్యము ద్వారా మనం తెలుసుకుందాం. ఎట్లా అంటే, దేవుడు వాక్యమును గురించి అనేక విషయాలు మనకి తెలియపరుస్తున్నాడు. సువార్త అంటే మంచి వార్త. మంచి వార్త అనేది ఈ లోకములో ఏదైనా ఉన్నది అంటే అది యేసుక్రీస్తు వారు యొక్క జనన మరణ పునరుత్థానములు మాత్రమే సువార్తగా మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ యేసుక్రీస్తు వారి జన్మ గొప్ప అద్భుతకరమైనది, ఆయన మరణము లోక పాపుల కొరకు మరణించటం అనేది చాలా అద్భుతకరమైన విషయము, ఆశ్చర్యకరమైన విషయము. ఆ తర్వాత ఆయన మూడవ దినమున తిరిగి లేవటం అనేది కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయం. మూడవ దినమున తిరిగి లేచిన తర్వాత 2000 సంవత్సరాల క్రితం ఆయన తిరిగి లేచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సజీవుడిగా ఉండి ప్రజలకు ఆయన ఆసన్నుడై ఉన్నాడని, ఆయన తండ్రి వద్ద ఉన్నాడని, ఆయన ఆత్మస్వరూపుగా ఉండి మన మనవులు, మన ప్రార్థనలు, మన విజ్ఞాపనలు అన్నీ కూడా ఆయన ఆలకిస్తూ మన సమస్తము మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడని చెప్పి మనము తెలుసుకోవటం. ఇది గొప్ప సువార్త అన్నమాట. ఈ విషయాలన్నీ కూడా సృష్టిలో ఇంకెవరికి జరగలేదు. ఇంకెవరు శ్రమపడి ప్రజల కోసం చనిపోలేదు, ఇంకెవరు మూడవ దినమును తిరిగి లేవలేదు. ఈ ఇప్పటి వరకు 2000 సంవత్సరాల నుంచి ఆయన సజీవుడిగా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండటం కూడా అది ఒక సువార్త. తిరిగి లేవటం అనేది సువార్త. తర్వాత 40 దినములు ప్రజలందరూ కనపడి ఆయన తిరిగి అందరూ చూస్తూ ఉండగా మేఘాల మీద నుంచి ఆరోహణుడై పరలోక రాజ్యానికి వెళ్ళిపోవటం అనేది సువార్త. ఆయన మరలా తిరిగి వస్తాను, మీరు నా కోసం ఎదురు చూడండి, మీరు నేను వచ్చినప్పుడు మీరు తగిన రీతిగా సిద్ధపడు కలిగి ఉండాలని చెప్పి వెళ్ళటం. ఆయన నేను ఎప్పుడు వస్తాను, ఎప్పుడు నేను వచ్చే ముందు ఏం జరుగుతుందో అనే సూచనలు చెప్పటం, అవి నెరవేరుతూ ఉండటం, ఇవన్నీ కూడా సువార్తల్లోకి వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనకి ఎవరో చెప్తే తెలిసిన విషయాలు కాదు. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా బైబిల్ నుంచి మనకి తెలియపరిచాడు అన్నమాట. బైబిల్ వాక్యముల ద్వారా, బైబిల్ బోధకుల ద్వారా, బైబిల్ ప్రజల ద్వారా, ఆయన ఎన్నుకొనిన నాయకుల ద్వారా మనకి ఇన్ని విషయాలు మనకి తెలియపరిచాడు. కాబట్టి ఇది గొప్ప సువార్త. ఈ సువార్తని చెప్పమని చెప్పి దేవుడు చెప్తున్నాడు. సువార్త అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు సువార్తని
ఎవరికి చెప్పాలి ఎందుకు చెప్పాలి అనేది మనము తెలుసుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయన్నమాట. ఎట్లా అంటే దేవుని సువార్త ఎవరికి చెప్పాలి అంటే ఏ ఆత్మ నశించిపోకూడదని ఏ ఒక్కరు అగ్నిగుండంలో పడవేయబడకూడదని అంటే ఏంటి మలో ఈ లోకంలో ఉన్నప్పుడు సాతాను ద్వారా పాపక్రియల ద్వారా లోకక్రియల ద్వారా మనం శోధించబడి పాపంలో పడిపోయి శాపంలో పడిపోయి మనము దుష్క్రియలు చేస్తూ నశించిపోతూ ఉన్నాము. అప్పుడు మనకి అగ్నిగుండం అనేది రాసిపడుతుంది ఎప్పుడైనా పాపపునకు వచ్చి జీతం మరణమైన వాక్యంలో ఉన్నట్టుగా. అట్లాగే దేవుని తట్టు తిరిగి దేవుని చిత్త ప్రకారం మనం ఉంటున్నాం అనుకోండి అప్పుడు మనకి దేవుని రాజ్య వారసులుగా అవుతాం. కాబట్టి మనము సువార్త ద్వారా మనము పరిశుద్ధపరచబడాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదు అని దేవుడు కోరిక. ఎందుకని దేవుడు సృష్టించిన బిడ్డలం కాబట్టి ఎవ్వరూ నశించిపోకూడదు, అందరూ కూడా ఆయన రాజ్యంలో బిడ్డలుగా ఉన్నారు. ఇప్పుడు ఒక తల్లికి 10 మంది పిల్లలు పుట్టారనుకోండి, 10 మంది 14 మంది పూర్వకాలంలో అయితే 28 మంది అట్లా పుట్టేవారంట, మరి వాళ్ళందరిలో ఏ ఒక్కరైనా నశించిపోవటం ఆ తల్లికి ఆ తండ్రికి ఇష్టమవుతుందా? అవ్వదు. అట్లాగే దేవుడు కూడా ఏ ఒక్కరూ నశించిపోకూడదని ఆయన ఏం చేస్తున్నాడు, తన ఆత్మని ప్రతి ఒక్కొక్కరిలోనూ ఉంచి ఆయన తన బిడ్డలుగా మార్చుకోవాలని చెప్పి అనేక హెచ్చరికలు బోధలు ఎన్నెన్నో చేసి ప్రజలని మంచి మార్గంలో నడిపించడం కోసం సాతాను నుంచి విడుదల చేయటం కోసం ఆయన ఎంతగానో కృషి చేస్తూ ఉన్నాడనమాట. అట్లాంటి యేసు ప్రభుని గురించి మనము తెలుసుకోవాలి, తెలుసుకుని ఆయన గురించి చెప్పాలి. ఆయన ఏం చేస్తాడు, వాటన్నిటి నుంచి విడుదల చేసి రక్షణ కల్పిస్తాడు. మనకి రక్షణ కల్పించితే అది రక్షణ సువార్త అవుతుంది, అది స్వస్థతలు కల్పిస్తే స్వస్థత సువార్త అవుతుంది. అట్లా మనకి రక్షణ సువార్త కావాలి, మనం రక్షించబడాలి. ఈ పాపాల్లో మునిగిపోతే మనం ఏమైపోతాం, నాశనం అయిపోతున్నాం. కాబట్టి ఏ ఒక్కరూ నశించిపోవటం ఇష్టం లేదు కాబట్టి ఆయన సువార్త ద్వారా ప్రజలందరూ మార్పు చెంది దేవుని యొక్క నిత్యజీవ రాజ్యంలోకి ప్రవేశించాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు అని చెప్పి మనకి అందుకే తెలుస్తుంది. అందుకని తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు, ఈ లోక ప్రజలందరూ కూడా పాపంలో పడి మునిగిపోయి నాశనం అయిపోతున్నారు కాబట్టి వాళ్ళు ఆ పాపాలని పరిహరించుకోవటం కోసం మొక్కుబళ్ళు చెల్లించుకుంటున్నారు, ఎట్లా బలి అర్పణలు చేస్తున్నారు, పశువులను బలి అర్పించి ఆ తర్వాత రక్తం చిందించి బలి అర్పణ చేసిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ పాపం చేసేస్తూ ఉంటారు. కాబట్టి ఈ బలి అర్పణల ద్వారా పాపం పరిహరించబడటం లేదు, మళ్ళా శరమామూలు అయిపోతున్నారు ప్రజలందరూ. అట్టి రీతిగా పాత నిబంధన గ్రంథంలో అంతా కూడా జరిగిందనమాట. అందుచేత తండ్రి అయిన దేవుడు అంటే ఈ సృష్టిని చేసిన దేవుడు ఏం చేశాడు, లోకమంతా పాపంలో మునిగిపోయి నశించిపోతుంది, ఎన్ని చెప్పినా వినటం లేదు, వాళ్ళకి ఎంతోమంది యాజకులనిచ్చాను, న్యాయాధిపతులనిచ్చాను, రాజులనిచ్చాను, ప్రవక్తలనిచ్చాను, ఇందరి ద్వారా ప్రజలందరికీ రక్షణ కల్పించటం కోసం, వాళ్ళని మంచిగా తీర్చిదిద్దటం కోసము, వాళ్ళని దేవుని వైపు నడిపించటం కోసం ఎన్నో చేశాను, కానీ వాళ్ళు ఏమాత్రం మార్పు చెందకుండా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి ఏం కావాలి, నా కుమారుడైన నా కుమారుని నేను ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా ఆయన బలి అర్పణకి ఆయన్ని ఇచ్చేసి సిలువలో బలి అవ్వటానికి నా కుమారుణ్ణి అప్పగించేసి ఆయన సిలువలో బలి అయినప్పుడు చిందించిన రక్తము ద్వారా ప్రజల యొక్క పాపములు పరిహరించబడినట్లుగా చెయ్యాలి అని చెప్పి దేవుడు నిర్ణయించుకొని అప్పుడు ఆయనని ఒక స్త్రీ ద్వారా ఆయన ఈ లోకంలోకి పరిశుద్ధాత్మ ద్వారా అంటే పురుషుడు లేకుండా ఒక్క స్త్రీ గర్భమును ఎంచుకొని ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలో మనుష్య కుమారుడిగా పుట్టినట్లుగా ఆయన పంపించాడనమాట యేసుక్రీస్తును. ఆయనే యేసు, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు అని మనము బోధించాలన్నమాట. ఇట్లా దేవుడు సమస్త జనుల కోసము ఆయన సమస్త జనుల యొక్క పాప పరిహారం కోసము దేవుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకంలోకి పంపించాడు. ఆయన పంపించిన తర్వాత ఈ సృష్టిలో ఎవ్వరూ అనుభవించలేనంత భయంకరమైన శిక్షలు ఆయన అనుభవించాడు. ఎవరి కోసం? మన కోసం.
మన కోసం మరణించడం కోసం సిద్ధపడొచ్చాడు ఆయన. మన కోసం గుండెలు చీల్చుకుని ముందుకెళ్తారు చూసే యుద్ధ సమయాల్లో. అట్లా మనకి చూడటానికే ఉంటాయి తప్ప అది నిజమైంది కాదు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోక ప్రజల యొక్క పాప పరిహారం కోసము ఆయన రక్తమంతా చిందించి రక్షణ కార్యమును నెరవేర్చి అప్పుడు ఆయన ఆత్మను దేవుడు తన దగ్గరికి తీసుకెళ్ళిపోతాడనమాట. అది కేవలం 33 సంవత్సరాలలో ఈ లోకములో ఆయనని మనుష్య కుమారుడిగా ఒక ఆత్మగా దేవుని లోకంలోకి పంపించాడు అనుకో తండ్రి యేసుక్రీస్తుని. ఆత్మగా పంపిస్తే ఎవరు నమ్మరు వినరు. కాబట్టి ఒక మనుష్య కుమారుడిగా అంటే దేవుని కుమారుడే మనుష్య కుమారుడిగా పంపబడ్డాడు అంటే దేవుని లక్షణాలు మనిషి లక్షణాలు కూడా ఆయనలో ఉన్నాయి. మనుష్యుడిగా ప్రజల మధ్య జీవించి ప్రజలతో కలిసి తిరిగి ప్రజలకు బోధించి హెచ్చరించి ప్రజల పాపముల కొరకు పాపములను క్షమించి వాళ్ళని ఓదార్చి వాళ్ళని స్వస్థపరిచి వాళ్ళకి అనేక ఆశీర్వాదాలు ఇచ్చి దయ్యాలు వెళ్ళగొట్టి అద్భుతాలు చేసి సూచక క్రియలు చేసి ఎన్నెన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు ఆ 33 సంవత్సరాలలో అంటే 30 సంవత్సరాల వరకు ఆయన తల్లిదండ్రుల మధ్య ఒక మనిషి కుమారుడిగా పెరిగాడు. పెరిగినప్పుడు ఈ లోకంలో ఉండే ఆయన పెరుగుతూనే లోకంలో ఉండే విషయాలన్నీ తెలుసుకొని ధర్మశాస్త్రం గురించి తెలుసుకొని మోషే రాసిన ధర్మశాస్త్రం వల్ల ఎవరికి ఉపయోగం కలుగుతుంది, దానివల్ల ఎవరికి నష్టం కలుగుతుంది, దానివల్ల ఏంటి ఉపయోగం, ఇవన్నీ కూడా తెలుసుకొని పెద్ద పెద్ద పరిశైలతో శాస్త్రులతో అందరితో తిరిగి నేర్చుకుని ఆయన దేవుని యొక్క శాస్త్రం దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారము ఆయన బోధించడం మొదలుపెట్టాడు అన్నమాట. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు వారు ఆయన 3 సంవత్సరాలు మాత్రమే ఎంతో పరిచర్య చేశాడు, ఎన్నో ప్రాంతాలు తిరిగాడు. ఆయన పుట్టింది యెరూషలేములో అయినప్పటికీ యెరూషలేము ప్రాంతంలోని అనేక ప్రాంతాలు తిరిగి ఆ ప్రాంతాలన్నింటిలోనూ కూడా ప్రజలకు బోధించి వాళ్ళని దరిద్రము నుంచి తొలగించి వాళ్ళని సమృద్ధిపరులుగా చేశాడు. ఇక వాళ్ళ శాపం నుంచి విడుదల చేశాడు, వాళ్ళ పాపము నుంచి రక్షించాడు, వాళ్ళకి సమృద్ధినిచ్చాడు, రోగము నుంచి తప్పించాడు, మరణము నుంచి జీవములోనికి తీసుకెళ్ళాడు, ఇంకా అజ్ఞానము నుంచి జ్ఞానములోనికి నడిపించాడు, ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ఈ ప్రజలు ఈయన దేవుని కుమారుడి సుమే అని తెలియపరచబడటం కోసం ఆయన అనేక అద్భుతాలు చేశాడు. ఎట్లా యేసుక్రీస్తు వారు ఆయన దేవుని కుమారుడు అని రుజువు చేయబడాలి అంటే ఆయన అనేక అద్భుతాలు చేశాడు, సూచక క్రియలు చేశాడు. ఆ సూచక క్రియలు మనకి నీళ్లను ద్రాక్షారసముగా మార్చి ప్రజలందరూ కూడా చక్కని మధురమైన ద్రాక్షారసం తాగేటట్లుగా నీళ్లను ద్రాక్షారసముగా మార్చేశాడు. ఒక పాపాత్మురాలైన స్త్రీని, సమరయ స్త్రీని, ఆమె 5 భర్తలు కలిగిన స్త్రీని, ఆమెని 5 భర్తలు కలిగిన ఆమెని ఆ పాపం నుంచి విడుదల చేసి ఆ పాప దాహము నుంచి తొలగించి ఇదిగో నేను ఇచ్చే జీవజలమును నీవు తాగినట్లయితే నీకు ఆ పాప దాహము తగ్గిపోతుంది, అప్పుడు నువ్వు పవిత్రంగా జీవించవచ్చు, నీ ద్వారా అనేకులని మంచి మార్గంలోకి నడిపించవచ్చు అని చెప్పి సమరయ స్త్రీని మంచి మార్గంలోకి తీసుకెళ్ళాడు యేసుప్రభు వారు. అట్లా ఇక వేశ్యగా బ్రతుకుతూ ఉన్న పాపాత్మురాలైన స్త్రీ అని ఇంకొక ఆమె ఉంది. ఆమె నిత్యము వేశ్యావృత్తిలో ఉంటూ పాప 7 దయ్యములు పట్టిన స్త్రీగా ఉండి ఆమె పాపంలో మునిగి తేలుతూ ఉండగా ఆమె పట్టుబడినప్పుడు ఆ పరిసయ్యులు ఆమెను తీసుకొచ్చినప్పుడు ఆయనని ఆమెని శిక్షించమని పరిసయ్యులు తీసుకొచ్చి అడిగినప్పుడు నేను మీరెవరో పాపం చేయకపోతే ముందు ఆమెను రాళ్ళేసుకొట్టి చంపేయండి, మీలో ఎవరు పాపం చేయని వాళ్ళు ఎవరో వాళ్ళు ముందు రాయేసుకొట్టండి అంటే అట్లా అన్నప్పుడు ఎవరు కూడా ముందు రాళ్లతో ఆమెను కొట్టరు, ఎందుకంటే అందరూ పాపం చేసి ఉన్నారు, ఏ ఒక్కరూ నీతిమంతుడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని చెప్పి రోమా 3:23 రాయబడి ఉందన్నమాట. ఇట్లా అనేక కార్యక్రమాలు ఆయన చేసి దెయ్యములు పట్టిన వాళ్ళని దెయ్యాల నుంచి విడుదల చేశాడు. సేన అనే దెయ్యం నుంచి విడుదల చేశాడు ఒక అతన్ని. తర్వాత సమృద్ధినిచ్చాడు, చేపలు పట్టే వాళ్ళకి రాత్రింపగలు వలలేసి పడుతుంటే వాళ్ళకి
చేపలు పడకపోతే యేసుప్రభు వారు ఇదిగో లోతుకు వెళ్ళి కుడివైపుకు తిరిగి మీరు వల వేయండి అని చెప్పగానే వాళ్ళు వల వేసినప్పుడు రెండు దోనలు పట్టేటన్ని చేపలు వాళ్ళకి పడినాయి అన్నమాట. అంటే దేవుడు సమృద్ధిని ఇచ్చే దేవుడు, పాపాలు క్షమించే దేవుడు, ఇంకా పాపం నుంచి విడుదల చేసే దేవుడు. కుమారుడిగా పుట్టిన ఈ మా దేవుని కుమారుడు, మనిషి కుమారుడిగా పుట్టిన దేవుని కుమారుడు ద్వారా దేవుడు ఇన్ని స్వస్థతలు చేయించి నిజమైన రక్షణలోనికి ప్రజలందరినీ నడిపించడం కోసం ఆయన చేశాడని చెప్పి ఈ సువార్తని మనము ప్రజలకు బోధించటం వల్ల ప్రజలు ఏం చేస్తారంట, వాళ్ళ పాపము నుంచి వాళ్ళ లోక విషయాల నుంచి తప్పించుకొని దేవుని తట్టు తిరగడానికి వాళ్ళు ఇష్టపడి ముందుకొస్తారన్నమాట. అందుచేత దేవుడు ఈ వాక్యాన్ని కోసం దేవుడు ఏం చెప్తున్నాడు, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి, మీరు లోకానికి వెళ్ళండి అని ఆయన ఏర్పరచుకున్న శిష్యులని లోకంలోకి పంపించి అందరి దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, వాళ్ళ వాక్యం బోధించండి, అప్పుడు వాళ్ళందరూ కూడా నాకు మీ వలె శిష్యులుగా మారుతారు, అప్పుడు వాళ్ళ నుంచి ఇంకొంతమంది ఇంకొంతమంది అట్లా మారుతారు. ప్రతి ఒక్కరూ కూడా వాక్యము ద్వారా వారి జీవితాలను మార్చుకుని నా రాజ్యానికి వారసులుగా అవుతారు, అప్పుడు అగ్నిగుండము నుంచి తప్పించబడతారు, శాపము నుంచి విడుదల పొందుతారు, రక్షణ పొందుతారు, నా తండ్రికి వారసులవుతారు అని చెప్పి దేవుడు ఎంతో ఆశపడి ఈ సాతాను ఉచ్చులో నుంచి ప్రజలని తప్పించటం కోసము ఆయన సువార్త ప్రకటించమని చెప్పాడనమాట. ఇట్లా సువార్త ప్రకటించమని చెప్పినప్పుడు ఆయన ఎట్లా చెప్పాడు, మత్తయి సువార్త 28:18 నుంచి 20 వరకు చూసుకున్నట్లయితే ఏమని చెప్తున్నాడు, మీరు పరలోకం మీదను భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది, త్రియేక దేవుని నామంలోనికి అనేకులకు బాప్తిస్మం ఇవ్వండి, నేను పరలోకములో దేవుని కుమారుడుగా నేను పరలోకంలో ఉన్నప్పుడు నాకు అధికారం ఉంది, ఈ లోకంలోకి నా తండ్రి అయిన దేవుడు నన్ను పంపించాడు, ఇక్కడ ప్రజల మీద నాకు అధికారం ఇచ్చాడు దేవుడు, కనుక నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటన్నిటినీ గైకొని, ఎవరితో చెప్తున్నాడు, శిష్యులతో చెప్తున్నాడు, ఎట్లా ప్రజ శిష్యులకు బోధించిన అనేక 10 ఆజ్ఞలు కానీ ఇంకా హెచ్చరికలు బోధలు వాటన్నిటిని కూడా మీరు తెలుసుకున్నారు కాబట్టి వీటన్నిటిని కూడా సర్వలోకానికి వెళ్ళి మీరు సర్వసృష్టిలోని ప్రజలకి వినేవాళ్ళందరికీ కూడా మీరు వెళ్ళి చెప్పండి, చెప్పటం ద్వారా మీ ఆ సువార్త వారి హృదయాల్లోకి నింపబడి వాళ్ళు మారుమనసు పొంది వాళ్ళు దేవుని తట్టు తిరిగి పరిశుద్ధముగా పవిత్రులుగా జీవిస్తారని చెప్పి దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఇంకా వాటిని గైకొని వారికి బోధించండి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్తున్నాడు ఆయన. అంటే ఆ కాలంలో యేసుప్రభు వారు చనిపోకముందు ఒక 3 సంవత్సరాల పాటు లోకము అనేక ప్రాంతాలు తిరిగి పరిచర్య చేసి అనేకులని స్వస్థపరిచి బోధించి ఎన్నో చేశాడు. కానీ ఇప్పుడు ఆయన చనిపోయి దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆత్మస్వరూపుగా ఉండి మనలను ఆయన పరిశీలిస్తూ పరిశోధిస్తూ ఉన్నాడు, కనుక ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. మాట్లాడే దేవుడు, క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, ఇన్ని రీతులుగా మనకు ఆసన్నుడై ఉన్న దేవుడు, ఎవరిని కూడా తోసివేసే దేవుడు కాదు ఆయన, యేసయ్య. కాబట్టి ఆయన నేను యుగ సమాప్తి వరకు ఉంటాను మీతోటి అన్నాడు. నేను 3 సంవత్సరాలు ఇక్కడ 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నాను, కానీ నేను సదాకాలము మీతో ఉన్నాను, ఆత్మగా మీతో నేను ఉన్నాను. మీరు ఏదైనా నాతో చెప్పుకోండి, అడగండి ఇస్తాను, వెతకండి దొరుకుతాను, తట్టండి తీస్తాను, నా మీ హృదయాల్లోకి వస్తాను. ఇట్లా దేవుడు మనకి చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఇట్లా చెప్పినప్పుడు యుగ సమాప్తి వరకు అంటే మీకు కాదు, మీ తర్వాత తరాలకు కూడా ప్రజలకు కూడా నేను అందుబాటులో ఉంటాను. కాబట్టి ఎల్లప్పుడూ సువార్త ప్రకటించబడుతూ ప్రవాహముగా అది ప్రజల హృదయాల్లోకి సువార్త ప్రకటించబడాలని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడనమాట. ఇంకా యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంచేత ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుని అంగీకరించి ఆయనకి దగ్గరగా జీవిస్తూ ఆయన ఆజ్ఞానుసారం జీవిస్తూ ఆయన యొక్క ఆజ్ఞలు గైకొనుచు
ఆయన చిత్త ప్రకారం మనం నడుచుకుంటూ ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ కొనియాడుతూ ఆయన వాక్యాన్ని చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఆయనని ఘనపరుస్తూ మనం ఎప్పుడైతే ఆయన కోసం జీవిస్తూ అనేకులకు సువార్త ప్రకటిస్తూ ఉంటామో అప్పుడు మనకి ఏ శిక్ష ఉండదు. యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు అందరికీ ప్రభువే అన్నాడు. ఎందుకని సృష్టికర్త అయి ఉన్నాడు గనుక, ఆయన సృష్టికర్త గనుక, లోక రక్షకుడు గనుక ఆయన అందరికీ ప్రభువే. ఎందుకని నువ్వు ఆ కులస్తుడువు, నీకు ఈ కులస్తుడువు కాబట్టి నేను నీకేమి చేయను, నా బిడ్డలకే నేను చేస్తానని దేవుడు చెప్పట్లేదు. ఎందుకని ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. దేవుడు ప్రజలందరికీ ఉపయోగపడే బోధ చేశాడు దేవుడు. ఎందుకని ప్రజలందరూ ఆయన బిడ్డలు కనుక ఆయన చేశాడు. కాబట్టి దేవుడు చెప్పిన ప్రతి విషయము కూడా మనము గుర్తుంచుకొని మనం చేయాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు అన్నమాట. అంటే దేవుడు ఈ పరలోకంలోనూ భూలోకంలోనూ అధికారం కలిగి ఉండటమే కాకుండా ఆయన మరణము మీద, రోగము మీద, సృష్టి మీద, దయ్యముల మీద, పాపము మీద అధికారం ఇచ్చాడు దేవుడు. పాపులను రక్షిస్తున్నాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు, రోగాల్ని నయం చేశాడు, ఇంకా సృష్టిని గద్దించాడు. తుఫాను వస్తే తుఫానుని నిమ్మలింపచేశాడు దేవుడు. ఇంకా ఇంకా దయ్యాలను వెళ్ళగొట్టాడు. దయ్యములు పట్టిన వాళ్ళు భయంకరంగా ప్రవర్తిస్తుంటే వెళ్ళగొట్టాడు, రోగులను బాగు చేశాడు. ఇన్ని రకాలుగా దేవుడు అధికారం కలిగి ఉన్న దేవుడు, ప్రేమ కలిగి ఉన్న దేవుడు కనుక ఆయనను మనము ఎరిగి గుర్తించి ఆయన చిత్త ప్రకారము నడిస్తే మనకి రక్షణ ఉంటుందని చెప్పి వాక్యము ద్వారా మనం అనేకులకి బోధించి దేవుని తట్టు తిప్పాలని చెప్పి అదే సువార్తని ప్రజలందరికీ బోధించాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఇంకా యెషయా 9:2 దేవుని సువార్త ప్రకటించబడిన తరువాత చీకటిలో నడిచి జనులు గొప్ప వెలుగును చూచుచున్నారని చెప్పి చెప్తున్నాడు. యెషయా గ్రంథం 9:2 దేవుని సువార్త ప్రకటించబడిన తరువాత, ఎప్పుడైతే దేవుని సువార్త ప్రకటించామో ఆ ప్రకటించిన కొద్ది రోజులకే, కొద్ది నిమిషాలకే అవ్వచ్చు, కొద్ది రోజులకే అవ్వచ్చు, ఏమవుతుంది, చీకటిలో నడిచే జనులు గొప్ప వెలుగును చూస్తారంట. వెలుగును చూడటం అంటే ఏంటి, ఆ పాపమంతా కొట్టుకుపోతుంది. ఆ చీకటి అనే అజ్ఞానము, చీకటి అనే పాపము, చీకటి అనే మూర్ఖత్వం అంతా కూడా ఆ వ్యక్తిలో నుండి తొలగిపోయి ఆ దేవుని వాక్యపు వెలుగు వాళ్ళని ఆవరించి వాళ్ళలో పూర్తిగా మార్పు వచ్చేస్తుంది అన్నమాట. అందుచేత ఈ సువార్త అనేది తప్పకుండా ప్రకటించాలి. ఎందుకని చీకటిలో మగ్గిపోతున్న ప్రజలు, అజ్ఞానంలో మగ్గిపోతున్న ప్రజలు, పాపములో మగ్గిపోతున్న ప్రజలు, మూర్ఖత్వంలో మగ్గిపోతున్న ప్రజలకి వాళ్ళకి ఏమి కావాలి, వాక్యపు వెలుగు కావాలి. వాళ్ళకి దేవుడు కనపట్టలేదు, చీకటి కమ్మిపోయినట్టు ఉంటుంది, అన్నీ మూసుకుపోయినట్టుగా ఉంటాయి ఈ పాపపు పొరలతోటి. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలి, వెలుగుని ప్రకాశింపచేయాలి. దేని ద్వారా, వాక్యము ద్వారా వెలుగుని ప్రకాశింపచేయాలన్నమాట. ఈ చీకటిలో నుండి వెలుగులోనికి, మరణంలో నుండి జీవంలోనికి నడిపిస్తున్నాడు దేవుడు. ఈ చీకటిలో నుండి వెలుగులోకే కాకుండా మరణములో నుండి జీవంలోనికి, మరణావస్థలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని నామమును విడుదల చేసి ప్రార్థన చేసినట్లయితే ఎంతోమంది డాక్టర్లు చేయలేని పని దేవుని వాక్యము, దేవుని నామము ద్వారా వాళ్ళకి రక్షణ ఏర్పడుతుందన్నమాట. అట్టి రీతిగా మనము దేవుని వాక్యమును విడుదల చేయటం ద్వారా, దేవుని వాక్యమును బోధించటం ద్వారా మనము వాళ్ళని రక్షించగలిగిన వాళ్ళం అవుతాం కాబట్టి, దయ్యాల నుంచి విడిపించగలుగుతాం కాబట్టి దేవుని సువార్తను మనము ప్రకటించమని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు ఎట్లా ఏర్పరిచాడు, అపోస్తలులని, కాపరులని, సేవకులను, బిషప్పులను, సువార్తికులను ఇట్లా దేవుడు ఏర్పరచుకొని వాళ్ళ ద్వారా సువార్త ప్రకటింపచేస్తున్నాడు దేవుడు. అందరూ ఒకేలాగా చేయరు కాబట్టి ఆయా స్టేజెస్ వారీగా దేవుడు ఆయా ప్రాంతాలలో ఆయా ప్రజలను ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా సువార్త ప్రకటింపచేయుట కొరకు దేవుడు ఏర్పరిచాడనమాట. అందుచేత సువార్త తప్పనిసరిగా ప్రకటించబడాలి. ప్రకటించబడకపోతే మనకి పాప భీతి అనేది తెలియదు. మనం పాపంలో నుంచి మన పరిశుద్ధతలోనికి రాలేము. దేవుడు ఇట్లా చెప్తున్నాడు యెషయా 42:6-7, 61:1-3 ఏమని చెప్తున్నాడు, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు, యెహోవా హితవత్సరమును దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు
నన్ను పంపేను అని యెషయా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఈ సువార్త ఎవరికి ప్రకటించాలి? దీనులకి ప్రకటించాలి. దీనులు గొప్ప గొప్ప వాళ్ళు, ఉన్నత కులస్తులు అని పిలువబడే వాళ్ళు, బల బలవంతుల చేతుల్లో దీనులు బందీ అయిపోయి వాళ్ళు మగ్గిపోతూ ఉన్న సమయంలో వాళ్ళకి సువార్తను ప్రకటించినట్లయితే వాళ్ళు జీవమును పొందుకొని దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని శక్తిని పొందుకొని వాళ్ళు ఆ బంధకాల నుంచి విడిపించబడతారు. కాబట్టి వాళ్ళకి దీనులకి సువార్త ప్రకటించండి. హితవత్సరమును ప్రతిదండను ప్రకటించవలెను. హితవత్సరం అంటే ఏంటి? ఇదిగో నీకు దేవుడు మంచి చేయబోతున్నాడు, నువ్వు దేవుని నమ్ముకో, దేవుడు నీకు ఎంతో అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తాడు. నీవు దేవుని తట్టు తిరుగు, దేవుని దేవునిని ప్రార్థించు, దేవుని వాక్యము విను, దేవుని ప్రకారము జీవించు, ఆజ్ఞానుసారం జీవించు అని చెప్పి హితవత్సరమును బోధించాలి. ఇంకా ప్రతిదండన దినమును ప్రకటించాలి. దేవుడు రాబోతున్నాడు, రాబోయినప్పుడు మీరు దేవుడు మాట వినకుండా ఉన్నారంటే మీరు మీకు శిక్ష ఉంటుంది, కాబట్టి మీరు దేవుని చిత్త ప్రకారం నడుచుకోండి అని చెప్పి మనకి ఎంత ఘోర పాపి అయినా దేవుడు క్షమిస్తాడు. కాబట్టి ఇంతవరకు మనం చేసిన పాపాలన్నింటినీ కూడా దేవుడు క్షమిస్తాడు. కాబట్టి మీరు దేవుని చిత్త ప్రకారము నడుచుకోండి అని చెప్పి సువార్తని ప్రకటించమని యెషయాకి దేవుడి దర్శనం ద్వారా తెలియపరిచేశాడు అన్నమాట. ఇంకా యిర్మీయా ద్వారా, యెహెజ్కేల్ ద్వారా, యోనా ద్వారా, పౌలు ద్వారా ఈ దేవుని వాక్యము ఎంతగానో లోకములో ప్రకటించబడటం వల్ల ఇజ్రాయేలీలు, యూదులు, ఇంకా అనేక వంశస్థులు దేవునిని తెలుసుకొని వాళ్ళు జీవించాలని చెప్పి దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకొని సువార్త ప్రకటన కొరకు చేశాడు. కానీ పౌలు గారి మాత్రము ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినప్పటికీ ఆయన దేవుని దర్శనము ద్వారా ఆయన దేవుని తట్టు తిప్పబడి ఆయన సౌలు అని ఆయన పౌలుగా మార్చబడి ఆయన దేవునిని ఘనపరచుటలో ఇక సృష్టిలో ఇంకెవరు అంత చేయలేదన్నమాట. ఆయన క్రీస్తును అంగీకరించిన వారందరూ క్రైస్తవులు అని పిలవబడినంతగా క్రీస్తుని గురించి ఆయన అనేక ప్రాంతాలలో తిరిగి బోధించాడు. ఆసియా, ఐరోపా ప్రాంతాలలో, ఆఫ్రికా ప్రాంతాలలో తిరిగి బోధించి వందలాది వేలాది సంఘాలు కట్టి ఆ ప్రజలందరినీ క్రీస్తు వైపు తిరుగునట్లుగా క్రీస్తుని గురించి బోధించి ఆయన బైబిల్లో 13 పత్రికలు రాసి దేవునిని ఘనపరిచాడు. ఈ రీతిగా ఈ సువార్తల ద్వారా దేవుని యొక్క సువార్త లోకములో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఇది సువార్త జరుగుతూనే ఉంది. దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే రక్షణ కలుగుతుంది, పాప విమోచన కలుగుతుంది, పరిశుద్ధ జీవితము మనకి పొందుకుంటాము, పరలోక దేవుని సంబంధులుగా మనము జీవిస్తాము, కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, సమస్యలు అన్నిటిని గురించి మనము తొలగించబడతాము, అనేకుల మధ్య మనము గౌరవించబడతాము. దేవుని సువార్త ప్రకటించడం ద్వారా అనేకులను, దేవునిని ఘనపరచడం ద్వారా అనేకుల ద్వారా మనం గౌరవించబడతాం, రోగాలు పోయే స్వస్థతలు పొందుకుంటాము, ఇంకా మెండైన ఆశీర్వాదాలు మనము పొందుకుంటాము, దేవునితో కలిసి జీవిస్తాము, దేవుని వారసులంగా అవుతామన్నమాట. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్త అనేది చాలా ఘనమైనది. సువార్తని అసహించుకునేవాడు లేక సువార్తని చెప్పటం నాకు రాదు అనేవాడు ఉండకూడదు. దేవుడు కావలసిన జ్ఞానాన్నంతటినీ మనకి బైబిల్ ద్వారా అందిస్తున్నారు. కాబట్టి మీరు బైబిల్ చదువుట ద్వారా దేవుని వాక్య మర్మములు తెలుసుకొని దేవునిని ప్రకటించుటకు సంసిద్ధులుగా ఉండాలని, దేవుడిని తెలుసుకొని ప్రకటించమని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈ వాక్యమును విని మీరందరూ ఆశీర్వదించబడాలని దేవుని నామం పేరట అందరినీ కోరుకుంటున్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాస సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము వాక్యము వినిన బిడ్డలందరికీ తోడై కాచి కాపాడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.